పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలను కోరారు. గణేష్ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి ప్రజలకు మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది లక్ష మట్టి గణపతులను అందజేస్తున్నామన్నారు. పర్యావరణానికి హాని కలగకుండా మట్టి గణపతిని పూజించి వినాయక చవితి శుభ సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లక్ష మట్టి గణపతులను మరి గత 15 రోజుల నుంచి తయారు చేస్తూ వివిధ ప్రాంతాలకు ఈ మట్టి గణపతులు ఇవ్వడం మూలంగా మరి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరి గతంలో ఏదైతే ఈ కలర్లు పెయింటింగ్స్ ఎన్నో రకాలుగా ఏది ఉపయోగించి మరి దాన్ని నిమజ్జనం చేసే సమయంలో ఆ నీరంతా కూడా కలుషితమై మరి పర్యావరణము మరి దెబ్బతినే పరిస్థితిలో ఈ మట్టి గణపతులు మరి ప్రతి ఒక్కరు కూడా పూజించాలని చెప్పి మరి మట్టి గణపతులనే మరి ఇళ్లలో ఏర్పాటు చేసుకోండి. మరి ఆ విఘ్నేశ్వరుని పూజ చేస్తే చాలా మరి మనకు అన్ని రకాలుగా భక్తులకు ప్రతి ఒక్క ప్రజలకు కూడా మనకి ఎంతో మేలు జరుగుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి రేపు వినాయక చవితి సందర్భంగా అందరికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు మన నిర్మల్ జిల్లా ఊరు ఆదిలాబాద్ జిల్లా అందరికి కూడా శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా ఆ విఘ్నేశ్వరుడు యొక్క ఆశీర్వాదం మనందరి పైన ఉండాలని చెప్పి మరి కోరుతున్నాం. ఈ కరోనా వైరస్ను తొందరగా ప్రారంభించాలని చెప్పి విఘ్నేశ్వరుడికి పూజలు చేయడం జరుగుతుంది. రేపు ఖచ్చితంగా విఘ్నేశ్వరుడు యొక్క ఆశీర్వాదం వలన మరి వచ్చే నిమజ్జనం వరకు ఈ యొక్క కరోనా వైరస్ను దూరం అంతిమము చేయాలని చెప్పి ఆ గణపతికి విఘ్నేశ్వరుడికి కోరుతాము.